ఏంటన్నా బాగా ఆకలిస్తుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. ఆ సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీని నడిపించకరావద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళటో? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళాను. కర్మ కర్మ. సర్లే ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నమ్మర్లే కానీ మూట దింపి ఇప్పి చూపిస్తాంట్రాగనండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పటమే చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా, రామసాగర్ హోటల్కి వెళ్ళి చావని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలేస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే, చాలా ఆకలేస్తున్నాయి, బండి వేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తున్నామా? చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలివి గలవాడవని ఈ ప్రపంచానికి. నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ, ఈ ఊళ్ళో నిరూపించుకో, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా. బయటికి రా. మొత్తానికి మధుబాల సీరియల్లో హీరో లాగా కష్టపడి పెళ్లి చేసుకున్నావు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు ఊళ్ళో లేరని పార్టీ ఇవ్వలేదు. మీరే చీఫ్ గెస్ట్ గా రేపు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తాను, బట్ నా టైమింగ్స్ కండిషన్స్ నీకు బాగా తెలుసు కదా. మనసు మమత సీరియల్ అయిపోగానే వచ్చేస్తాను. శశరేఖ ప్రణయం మొదలయ్యే లోపు ఇంటికి వెళ్ళిపోతా. అలాగే సార్, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇబ్బంది పడుతుంది నేను? నా దగ్గర మొగుళ్ళు యాక్ట్ చేసేవాడిని తీసుకురమ్మంటే నన్ను వాడి దగ్గర పెళ్ళంలా యాక్ట్ చేసేలా చేశారు. నేను పార్టీకి వెళ్ళి వాడి పెళ్ళంలా యాక్ట్ చేయలేను. రానని చెప్పండి. మేడం అమ్మగారు వస్తున్నారు. సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అదే ఆ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానమ్మా. తనకు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటి అమ్మాయి దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. తన ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేయాలని అసలు ఈ పార్టీ అంట. అవునమ్మా, నాతో కూడా చెప్పారు. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంటే సార్. అంటే మా ఆవిడ కంటేనా? మీ ఆవిడ బాట అయితే ఈవిడ టాటా సార్. సార్ సార్ రండి సార్. ఏం సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్, ఇదిగోండి ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బిళ్ళ పెట్టనా? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. ఆవిడ లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశరేఖ ప్రణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే ఇక్కడ ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సార్ ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ బిపాష బస్ వస్తుంది సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు. సార్. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారిన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే నాని. సార్ నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు, వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే
నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పరిడు కూడా ఇంత అవమానం జరగలేదురా. రాయ్ సార్, వెళ్ళి కారుతి. ఓకే సార్. సార్ ఉండండి సార్, ప్లీజ్. నీ సారి ఎవడ కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా? మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం, రెండూ నాకు నచ్చవు. పొరపాటు అయిందంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సంఘ అరించుకుంటుందే నీ పెళ్ళం. ఆవిడ నుంచి సారీ చెప్పను, అప్పుడు కానీ క్షమించను. సార్ మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. ఈయనే మా బాస్. లేట్ అయింది కదా సార్కి, సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో మిమ్మల్ని కాదు సార్, నిన్నే సారీ చెప్పు. సారీ మేడం. అదేంటి సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదరా? మీలాంటి సెలబ్రిటీస్ ని సింపుల్ గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు లే రాజా? వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని, నాకు ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది. నాని నాని, ఒక్క నిమిషం సార్. వన్ మినిట్, ఇప్పుడు వచ్చేస్తా. మేడం, పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా. చూడుకో, ఏమీ చూడటే ఉండు. హలో అన్న. ఎరా పాప కాలేజ్ లోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదు అన్న. సార్, అమ్మా, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్, నీ మామ్, మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకున్నట్టే ఏసీ అని నీ బొందరి లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ మహం నువ్వు. నీ ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్ళకితో ఆయన పెద్ద రౌడీ. వీణు, మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోలో ఫైట్ తెలుసారా? సోలో ఫైట్ తెలుసా సార్? చుట్టుపెట్టండి సార్, చుట్టుపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ. తల్లి, రా, ఎక్కడ చచ్చారు? టీ తాడడం పోయావన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగ్గా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే, చావండి. ఎదబట్టే టెన్షన్ నాకు. అన్నా వాడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడనే ఒకటి కళ్ళు పీకేశాం. చిన్నపిల్లాడు వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరు ఐస్ క్రీమ్ తినిపించడానికి? తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే అన్న కావాలనా? అబ్బే అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.